फ्रेंड्स वेलकम टू कृष्णा जिल्ला रुचुलु चूप्चे ड्रेस पेटीकोट्स पिल्ललु कॉलेजी की वेल्लेटप्पुडु कल्ला नेनु समर लोने पेटीकोट्स अन्नी कुट्टी ओकसारी समर लो ओकसारी कुट्टी पेट्टुकुंटाम मल्ली समर वच्चेटप्पुडु मल्ली कुट्टुकुंटाम काबट्टी नेनु 5 मीटर क्लॉथ तीसुकुन्नानु ई 5 मीटर क्लॉथ लो नेनु 10 पेटीकोट्स चेस्तानु इद्दरु पिल्ललु काबट्टी चिरको 5 उंटायि काबट्टी अयि रेडीमेड్గా తీసుకున్నవి సాగిపోవడం హోల్స్ పడడం అలాంటి అవుతున్నాయి కాబట్టి నేను పెటికోట్ క్లాత్ తీసుకొచ్చి స్టిచ్చింగ్ ను కటింగ్ చేస్తా ఉంటాను నేను ఇంట్లోనే పిల్లలకు ఒకసారి సమ్మర్ లో క్లాత్ తీసుకొని ఒకసారి కుడతాను అది కూడా మీకు ఒకసారి వీడియోలో చూపిద్దాం అనేసి మీకు చూపిస్తున్నాను ఈ క్లాత్ తో మనం కుట్టుకుంటే పిల్లలకి చానాళ్ళు ఉంటాయి మాకు మళ్ళీ సమ్మర్ వచ్చేంత వరకు మళ్ళీ ఈ పెటికోట్స్ ఉంటాయి చూసారుగా మీరు 5 మీటర్ క్లాత్ ఇదంతానా మాకు यह क्ला इधर पिल की मेहूस उठा नैन रेडीमेड एपड़ू तीसको इपड़ू क्ला मत कटक हाफ मीटर और कटे चूपस्ता हाफ मीटर अब पेटीकोटी अंकनी एटने चूपस्ता नैन मतस कटे क्लात అలా హాఫ్ మీటర్ కట్ చేస్తే మన క్లాత్ అనేది వేస్ట్ అయిపోద్ది కాబట్టి ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకొని తీసుకెళ్తాను ఇప్పుడు పెటికోట్ క్లాత్ మనం ఇలా పర్చుకున్నాయి దీన్ని 4 ఫోల్డింగ్లు వేసుకోవాలి ఇప్పుడు ఇది 2 ఫోల్డింగ్లో ఉంది 1 2 దీన్ని డబుల్ ఇంకో ఫోల్డింగ్ చేస్తే మనకు 4 మడతలు వస్తాయి మనకి ఎప్పుడైనా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి 4 ఫోల్డింగ్లు ఎప్పుడైనా ఇటు చంక భాగాన అనేది ఇటు ఇలా ఫోల్డింగ్లు ఇలా ఓపెన్ గా ఉంటే మనకి ఇటు వైపు చంక వైపు పెట్టుకోవాలి ఇటు వైపు నెక్ వైపు పెట్టుకోవాలి మమ్మయ్య పెట్టికొట్టు కొలత చూద్దాము ఇగోండి 4 మడతల మీద నేను వేసాను ఇప్పుడు చంక అటు వైపు ఉంది కాబట్టి మనం కూడా చంక ఇటు వైపు పెట్టుకొని మీకు టేప్ కొలతలతో చూపిస్తున్నా లేకపోతే ఇలా పెట్టుకొని మనం డాట్స్ పెట్టేసుకోవచ్చు మీకు టేప్ కొలతలతో కావాలంటే నేను చూపిస్తున్నా ఇది మాకు మమ్మయ్య కాలేజీ డ్రెస్ కి పెటికోట్ ఇది ఇది వచ్చేటప్పటికి 20.5 ఉంది 20.5 అంటే మనం 21.5 ఒక అంగుళం పెట్టుకోవాలి ఇది ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడికి 20.5 ఉంది మమ్మయ్య పెటికోట్ 20.5 ఉంది కాబట్టి నేను ఒక అంగుళం పెంచుకుంటున్నాను 21.5 అది పైన కచ్చుకి అన్నిటికి ఒక అంగుళం పెంచుకుంటున్నాను 21.5 పెట్టుకుంటున్నాను ఫోల్డింగ్ అన్ని పెట్టుకునేటప్పటికి మనం ఒక వాష్ పడేటప్పటికల్లా ఇంకా దగ్గరికి కూడిది కాబట్టి ఒక అంగుళం పెట్టుకుంటే మనకనేది ఎక్కడ ఇది అనేది పోదు మనకి వెడల్పు ఎంత ఉందో చూడాలి మనకి ఇక్కడంతా కరెక్ట్ గా సరిపోయింది చూసారు కదా 4 ఫోల్డింగ్ మీద చేస్తే నాకు 8 వచ్చింది కచ్చుతో కలిపి కచ్చుతో కాకుండా చూస్తే మనకి 6.5 వచ్చింది నేను ఎప్పుడు ఇలా కొలతలతో నేను ఒక పెటికోట్ పెట్టుకొని మొత్తం కట్ చేసి ఇలా కుట్టేసుకుంటాను నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు మీకు టేప్ కొలతలు కావాలి అంటే గనక ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ పొడవు వచ్చేసింది మనం పెటికోట్ పెట్టేసుకొని ఒక అంగుళం పెట్టుకుంటే సరిపోద్ది మనకి ఈ వెడల్పు అనేది వెడల్పు వచ్చేసింది మనకి 6.5 అనేది ఇక్కడికి వచ్చింది ఇంకా 2 ఇంచెస్ పెట్టుకుంటే 8.5 వచ్చింది ఇక్కడికి మనకి వచ్చింది ఈ పెటికోట్ తీసేసాను మీకు టేప్ కొలతలు కావాలి కాబట్టి టేప్ కొలతతో చూపిస్తాను అన్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇక్కడ 5.5 పెట్టుకుంటున్నాను షోల్డర్ వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి మళ్ళీ చంక భాగం కూడా 5.5 ఏ తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకున్నా మనం చంక భాగం కూడా అంతే తీసుకోవాలి సో నేను నెక్ కూడా 5.5 ఏ తీసుకుంటున్నాను ఈ నెక్ వచ్చేసేటప్పటికి మనకి 2.5 పెట్టుకుంటున్నాను షోల్డర్ దగ్గర ఇప్పుడు డ్రా చేసుకోవాలి ఇక్కడ చంక భాగం గీసుకున్నాను కదా ఇక్కడి నుంచి మనకి ఇక్కడ రౌండ్ రావడానికి నేను ఒక గీత గీసుకున్నాను ఇక్కడి నుండి ఒక అంగుళం పెట్టుకొని మనం రౌండ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ 2.5 నుంచి మనం ఇక్కడ స్కేల్ తో మనం గీసుకోవాలి నిక్ అనేది నేను ఇంట్లోనే కుట్టుకుంటాను బయటికి ఇవ్వను
చూడండి స్కేల్ తోటే నేను గీత కొట్టుకుంటున్నాను దీనికి ఒక అంగుళం ఉంచుకుంటే మనకి ఎక్కడి నుండి పాయింట్ కావాలంటే ఇక్కడి నుంచి కింద నుంచి రెండు అంగుళాల నుంచి ఇక్కడ పాయింట్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగా డ్రా చేసుకుంటే మనకి రౌండ్ అనేది చక్కగా తిరిగిద్ది ఈ రౌండ్ నుంచి ఇలాగ నెక్కులోకి వచ్చేసేయాలి మనకి ఎప్పుడైనా సరే అప్పుడు రౌండ్ అనేది కట్ చేసేటప్పుడు మనకి ఈ డ్రా మనకి బాగా చేస్తుంది పనిచేస్తుంది మనకి షోల్డరు చంక భాగం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇది చెస్ట్ భాగము నడుము భాగం చూసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ మార్క్ పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ వరకు ఒక గీత పెట్టుకోవాలి మనం నెక్స్ట్ పెట్టికోటికి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వరకు గీత పెట్టుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ నుండి చంక భాగం చెస్ట్ భాగము కింద నేను మొత్తం జాయింట్ చేసేస్తాను కొంతమంది ఇక్కడ కట్స్ పెట్టుకోవచ్చు కొంతమంది కట్స్ కావాలంటారు మా పిల్లల కట్స్ అనేది ఇష్టం ఉండదు అందుకని నేను మొత్తం జాయింట్ చేసేస్తాను దీనికి కూడా అలాగే జాయింట్ చేశాను చూసారు పాద్ది కూడా నాకు అలాగే ఉంది ఓపెన్ అనేది పిల్లలకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎప్పుడు ఓపెన్ పెట్టను రెండు పక్కల నేను జాయింట్లు చేసేస్తాను అందుకని నేను కట్స్ పెట్టను కట్స్ పెట్టుకునేటట్టయితే మీకు ఒకవేళ తెలియాలంటే కింద నుంచి రెండు అంగుళాలు పెట్టుకుంటే మనం ఇక్కడ నుంచి రెండు అంగుళాలు పెట్టుకుంటే ఇక్కడ కట్స్ వదిలేసుకోవచ్చు నేను ఇక్కడికి చెస్ట్ భాగం 6.5 పెట్టుకున్నా ఇక్కడ రెండు అంగుళాలు పెంచుకున్నాను ఇక్కడ 7.5 ఇది 9 ఇక్కడ నుంచి మనం కొలత వేసుకొని డ్రా చేసుకోవచ్చు నేను కరెక్ట్గా నాకు పెట్టికోటికి క్లాత్ అలా సరిపోయింది కాబట్టి లేకపోతే చంక ముక్కలు పడతాయి ఎందుకంటే నాకు క్లాత్ వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇలాగా చక్కగా డ్రా చేసుకుంటున్నా నాకు ఎందుకంటే ఖర్చు కూడా నాకు ఎక్కువే ఉంది ఈ పెట్టికోటికి చాలా ఖర్చు పెట్టాను పిల్లలకి ఎప్పుడైనా ఒకళ్ళు టైట్ అయినా చేసిన అనేసి నాకు ఇక్కడ వరకు సరిపోద్ది నేను కొంచెం కూడా వేస్ట్ ఎందుకు పోవడం అనేసి ఈ మొక్క కూడా అలా కలిపేశాను మీకు షేప్ రావాలంటే ఇలా తీసుకోవాలి ఇక్కడ కట్స్ మీకు కావాలంటే ఇక్కడతోనే ఆగిపోవాలి మీరు ఎప్పుడైనా సరే ఇలా చేసుకోవాలి ఇక్కడ నుండి ఇలా కట్స్ ఇవ్వాలి మాకు మేము కట్స్ ఇచ్చుకోం కాబట్టి ఇలా చేసుకుంటున్నాం మేము ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఇది నెక్ పార్ట్ ఇది చెస్ట్ది మనకి ఇక్కడే వరకే ఇది ఖర్చు లోపలిది ఇది అనేది ఇలాగ డౌన్గా చేసుకోవాలి మనం
ఎందుకంటే మనకి ఇలాగ రౌండ్గా కట్ చేసుకుంటే కొంచెం షేప్ లాగా వస్తుంది. చూసారుగా, ఒకవేళ మీకు మధ్యలో జాయింట్ చేసుకొని ఉక్స్ పట్టి వేసుకోవాలంటే ఇలా వేసుకోవచ్చు. మా పిల్లలు ప్యాంట్ వరకు కావాలి, ప్యాంట్ కిందకు కూడా కొంచెం పెటికోట్ ఎక్కువ లెంత్గానే వాడతారు కాబట్టి కొంతమందికి 16 ఇంచులే సరిపోద్ది. మా పిల్లలు పెద్దగా వాడతారు కాబట్టి కొంచెం మేము ఎక్కువే ఉంచుతాను, నేను పెద్దదే కొడతాను. ఎగో ఇలాగ మడతేసి ఒక అంగుళం పెట్టుకొని కుట్టుకుంటే చాలా బాగుంటుంది నీట్గా. చూసారుగా పెటికోట్ ఎంత నీట్గా కట్ చేసుకున్నామో. మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం స్టిచ్చింగ్ చేసే ముందు పెటికోటు పాత పెటికోటుకి ఇప్పుడు మనం కట్ చేసిన దానికి సరిపోయిందా లేదో ఒకసారి చూసుకుంటే మనకు కొలతలన్నీ చూద్దాము. ఒకసారి చూడండి, ఇలా పెట్టి చూసుకుంటే మనకు అన్నీ తెలుస్తాయి. పాతది మాది ఉన్నది పాత పెటికోటు. చూడండి మా అమ్మాయిది ఇక్కడ ఒక అరంగుళం, ఇది చూసారుగా, ఇది ఇక్కడ ఖర్చు కూడా ఇక్కడ పెట్టాను నేను. ఖర్చు అంటే ఇగో ఇక్కడ ఖర్చు ఉందండి, ఈ కుట్టు ఉంది, ఇదే ఖర్చు మనకి దీనికి. ఇది సరిపోద్ది మెడకి. నేను ఇది అంచు కుట్టాలి కాబట్టి ఇలాగా ఈ భాగం అనేది ఇలాగ ఉంచేసాను ఎక్స్ట్రా. చూసారుగా ఇది మడిచి కుట్టడానికి, ఈ ఇక్కడ వరకు కుడితే ఇది సరిపోద్ది మనకి. నాకు కరెక్ట్గా నేను కొలత వేసినంత వరకు చక్కగా నీట్గా సరిపోయింది మాకు. ఇదిగోండి పెటికోటు, పాత పెటికోటుకి కొత్త పెటికోటుకి కొలత కరెక్ట్గా సరిపోయింది. నేను ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నా మా ఇంట్లో మా పిల్లలకు కుట్టుకునేది మీకు నేను చూపిస్తున్నాను వీడియోలో. పెటికోటు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను. ముందుగా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు పాదం ఖర్చు, పాదం అంటే మనం మిషన్ పాదం ఉంది కదా, దాని ఖర్చు పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా సరే. రెండో షోల్డర్ కూడా ఇట్టాగే దాని ఎమ్మటనే పెట్టుకుంటే మనకి షోల్డర్ అనేది తొందరగా అయ్యిద్ది. మళ్ళీ ఇదే ఇలా తిప్పుకుంటే మనకి ఇంకో పుట్టు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది. రెండు షోల్డర్లు డబుల్ స్టిచ్చింగ్ వేసుకున్నాం కాబట్టి గట్టిగా ఉంటుంది. ఒక స్టిచ్చింగ్ అయితే ఊడిపోద్ది కాబట్టి డబుల్ వేసుకున్నాం. ఇప్పుడు మనం చంకపాటు నుంచి ఇలాగా సన్నగా గోటులాగా కుట్టుకోవాలి. ఇలాగా సన్న గోటులాగా పెట్టుకోవాలి, సన్నగా అంచు కుట్టుకోవాలి. సన్నగా ఇలాగా అంచమ్మట కుట్టుకొని రావాలి మనం. ఇలాగా సన్నగా చంకపాటు అంతా మనం గోటులాగా కుట్టేసుకున్నాం చివరి వరకు. ఇప్పుడు మెడపాటు కుట్టుకుందాం, రెండో చంక కూడా కుట్టుకోవాలి. అట్టాగే రెండో చంకపాటు కూడా కుడుతున్నాము నిదానంగా. ఇలాగ సన్న గోటులాగా చూసారా, ఇలా ఎలా అంటే చాలు మనకు. ఇప్పుడు రెండు చంకలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మెడపాటు మెడలాగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు మెడపాటు ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని చంకపాటుకి ఎలాగ సన్నగా తీసుకున్నామో ఫోల్డింగ్ చేసుకున్నాము, అట్టాగే ఇది కూడా అలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా సన్నగా చూసారా, ఇలా ఫోల్డింగ్ ఇలా రౌండ్గా వచ్చినట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మెడంతా సన్నగా ఇలాగా చుట్టూతో చేసుకోవాలి. చూసారా సన్న కోటి. ఎవరికి వచ్చేటప్పటికి వెనక్కి ముందుకి ఇలా అనుకుంటే మనకు గట్టిగా ఉంటుంది, కుట్టు అనేది తెగదు. ఇప్పుడు మెడపాటు చంకపాటు అన్నీ కుట్టేశాం కాబట్టి ఇప్పుడు కింద మనం మడిచి కుట్టుకోవాలి. ఇలా మడిచి ఒక అంగుళం మడిచి కుట్టుకోవాలి. మనం ఇప్పుడు లోపలికి ఒక మడత వేసి మళ్ళీ ఇంకో మడత వేస్తే మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ అంచమ్మట ఇలా కుట్టుకురావాలి. ఇప్పుడు రెండో వైపు కూడా మడిచి కుట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత కుట్టామో ఇంతవరకు మనం మడత పెట్టుకోవాలి. వెనక వైపు కూడా రెండో వైపు మడత వేసుకోవాలి కింద చివరికి. ఇప్పుడు దీనికి ఎంత ఉందో అంతవరకు మనం చూసుకొని ఇప్పుడు లోపల ఫోల్డింగ్ పెట్టుకోవాలి. రెండో వైపు కూడా దానికి సమానంగా పెట్టుకొని కొలత వేసుకొని మళ్ళీ రెండో వైపు కూడా కుట్టాలి.
తీసుకోవాలి. ఇప్పుడు ఇటు నుండి కుట్టేసాం కాబట్టి మళ్ళీ ఇటు నుండి కుట్టేసుకుందాం. రెండో సైడ్ వన్ సైడ్ సైడ్ కుట్టలేసాం కాబట్టి ఇప్పుడు రెండో సైడ్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీన్ని కొలత పెట్టుకొని మనం ఇక్కడ కుట్టేసుకోవాలి. సైడ్ కుట్టు చక్కగా ఇప్పుడు రెండు పక్కల మనకి సైడ్ జాయింట్స్ కూడా అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం డాట్స్ వేసుకుందాం. పెట్టికోటుకి డాట్స్ వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది, ఫిట్గా ఉంటుంది. ముందు డాట్స్ ఎలాగ వేయాలంటే, డాట్స్ మనం ఎలా వేసుకోవాలంటే షోల్డర్ ఇక్కడ పట్టుకొని దీని మధ్యన ఇలాగ సమానంగా పట్టుకొని ఇక్కడ నాలుగు అంగుళాలు ఇక్కడ నుండి ఇక్కడికి నాలుగు అంగుళాలు వదిలేసుకొని ఇక్కడ నుండి జాయింట్ ఇక్కడ నుండి డాట్ వేసుకోవాలి. డాట్స్కి ఇక్కడ నాలుగు అంగుళాలు వదిలేసాం మనం, కింద నుండి నాలుగు పెట్టుకొని వదిలేయాలి. నేను అంచనా ప్రకారం ఎప్పుడు కుడతా కాబట్టి నేను కొలత పెట్టుకోకుండా పెట్టేశాను. మీరు కావాలంటే నాలుగు అంగుళాలు పెట్టుకోవాలి. ఇలా సన్నగా డాట్ వేసుకుంటే మనకి షోల్డర్ పట్టుకొని ఇలాగ స్ట్రైట్గా పట్టుకుంటే మనకి డాట్ అనేది బాగా నీట్గా వస్తుంది. సరిగ్గా ఇక్కడ డాట్ చక్కగా నీట్గా వచ్చింది. మళ్ళీ రెండో పక్క కూడా డాట్ వేసుకోవాలి. ఇది కొంచెం ఉండంగానే కట్ చేయాలి. రెండో వైపు కూడా డాట్ వేసుకునేటప్పుడు ఇది కొలుచుకొని మనం డాట్ వేసుకోవాలి. ఇక్కడ అంచు దగ్గర నుంచి కింద అంచు దగ్గర నుంచి, మనం కింద అంచు ఉంది కదా, అంచు దగ్గర నుంచి ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ నుండి ఈ పాయింట్కి ఇక్కడ నేను పాయింట్ పెట్టాను, చూసారా పెన్ను గుర్తు కనబడుతుంది. ఇక్కడ ఫస్ట్ డాట్ వేసినప్పుడు ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాను రెండో దానికి కూడా. అలాగ మూడు వైపులు కూడా అలా డాట్స్ పెట్టుకొని మనం డాట్స్ వేసుకోవాలి. పెట్టికోట్ మొత్తం అయిపోయింది. ఇక్కడ డాట్స్ కూడా వేసేసుకున్నా రెండు పక్కల, ఇటు రెండు వేసేసా, ఇటు కూడా రెండు వేసేసాను. మొత్తం జాయింట్లు కూడా చేసేసా. ఇప్పుడు మెడ కూడా సన్నగా గోటేసుకొని వచ్చేసాను. షోల్డరు మొత్తం మెడ బాటు అన్నీను ఎక్కడైనా ఇలాగ సన్న పువ్వులు ఉంటే కట్ చేసుకోండి. మనకనేది ఇలాగ ఒక్కొక్క షాట్ వస్తూ ఉంటాయి. మొత్తం తిప్పి చూపిస్తాను ఇప్పుడు చూడండి. మొత్తం పెట్టికోటు ఇలా వచ్చిందండి. మొత్తం కరెక్ట్గా సరిపోయింది. మా అమ్మాయి కూడా చూసుకుంది. అన్నీ చక్కగా చేసుకుంటే మనకి షేప్ కూడా చూసారా, సైడ్ జాయింట్ షేప్ కూడా వచ్చింది. మనకి ఇలా రావాలి రౌండ్ అనేది. ఇటు కూడా చూడండి, కొంచెం మనకి ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలా రౌండ్ ఇలా రావాలి. నేను ఇలా తిప్పాను చూసారా మనకి, లేకపోతే ఇలా స్ట్రైట్గా వస్తే వాళ్ళకి షేప్ అనేది డ్రెస్ దగ్గర బాగోదు. అందుకని నేను కట్స్ ఇవ్వకుండా చివరిలో జాయింట్ చేసేసాను. చూసారుగా మా పిల్లలకి ఇక్కడ కట్స్ ఇస్తే ఇష్టం ఉండదు, అందుకని నేను కట్స్ ఇవ్వలేదు. కట్స్ ఇచ్చేటట్టయితే ఇక్కడ కాప్ చేసుకుని కట్స్ కుట్టుకోవచ్చు మనం. మొత్తం ఇంక ఇదే పెట్టికోట్టు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.